ఓ వృద్ధురాలికి పింఛన్ ఇప్పిస్తానని డబ్బులతో ఉడాయించిన కేటగాడి భాగవతం పోతకల్ గ్రామంలో వెలుగు చూసింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో వితంత పింఛన్ ఇప్పిస్తానంటూ గుర్తు తెలియని వ్యక్తి 7,500 రూపాయలు తీసుకుని పారిపోయాడని బాధితురాలు కన్నీరు మున్నీరైంది. తన డబ్బులు తనకిప్పించాలని అధికారులను వేడుకుంది. లక్ష్మి దగ్గరకు వచ్చి పింఛన్ కోసము నేను సెక్రటరీని ఇలా 7,000 రూపాయలు ఇస్తే మీకు 15,000 రూపాయలు వస్తాయని చెప్పి వాడు 7,000 రూపాయలు ఈమె దగ్గర ఆధార్ కార్డు 7,500 రూపాయలు ఆమె దగ్గర తీసుకుపోవడం జరిగింది. ఇది మన గ్రామ సర్పంచ్ గారికి మన పోలీస్ వ్యవస్థకు ఈ పాలక వర్గానికి అందరూ కూడా ఈ ఊళ్ళే అక్రమంగా ఉండాలి ప్రజలందరికీ కూడా తెలియజేయాలి ఇది విషయము. ఎవరు కూడా ఇటువంటి మోసకారులు వచ్చినప్పుడు అది మనం అందరం అతి జాగ్రత్త కొద్ది ఉండి ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇది గ్రామ సర్పంచ్ సెక్రటరీ చేసే పని ఇవి. ఇవి ఎవడో వచ్చి ఇంటికి వచ్చి నేను ఇవ్విప్పిత్తా అవిప్పిత్తా అని చెప్పినంత మాత్రాన ఎవరు కూడా ఇవి వాళ్ళని మాటలు మోసపోవద్దు. ఇవి 5,000, 10,000, 20,000 ఇస్తే ఈ పింఛన్లు వచ్చేవి కావు. ఇవి గ్రామ పంచాయతీ నుంచి మన ఎండి ఆఫీస్ నుంచి మనకు సెక్రటరీ ద్వారా మనకు ఊళ్ళే మనకు అందరికి పింఛన్లు ఇచ్చేటప్పుడు మనకు ఊళ్ళే గ్రామ సర్పంచ్ ఊరు మొత్తం కలిసి మనకు అది ఎందుకంటే మన అందరికి చెప్పడం జరుగుతుంది ఊళ్ళో సాటింపేయడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మనము ఇవి పింఛన్ల కోసం మనం ఆలోచించాలి. పింఛన్ల కోసం మనం పోయి దరఖాస్తు పెట్టుకోవాలి. అది గ్రామ పంచాయతీలు మాత్రమే. మనం ఎవరొచ్చి ఇంటికి వచ్చి ఇలా 5,000 ఇస్తే 10,000 ఇస్తే 2,000 ఇస్తే నేను పింఛన్లు ఇప్పిస్తామంటే ఎవరిని కూడా మనం పరిస్థితులు నమ్మద్దు. ఇది మన ప్రజలందరూ కూడా యువకులు కూడా దీన్ని చర్య తీసుకొని ఇటువంటి ఇట్లని అందరూ మన మన ఊరంతా కలిసి మనము కట్టడి చేయాలి అని మన ప్రజలందరి తరఫున కోరుతున్నాను. పోతకల్ గ్రామంలో పుట్ట లక్ష్మి అనే మహిళ దగ్గరికి పింఛన్ వస్తుందా వస్తలేదని చెప్పేసి ఒక అపరిచిత వ్యక్తి వచ్చి ఈమె దగ్గరికి ఒక 7,500 రూపాయలు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వీళ్లకు తెలియక వీళ్లకు గత కొన్ని సంవత్సరాలని పెన్షన్ వస్తలేదని చెప్పేసి చాలాసార్లు వీళ్ళు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారు కావచ్చు సర్పంచ్ గారు గారు వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి అనామకులను దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఇక్కడ ఈ గ్రామంలో ఇది 2వ సారి. ఇంతకుముందు కూడా పెన్షన్ కోసము మేము ధర్నా చేసిన సమయంలో కూడా ఒక ఇదే వ్యక్తి కావచ్చు అపరిచిత వ్యక్తి వచ్చి ఒక 3,500 రూపాయలు అతని దగ్గర తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది 2వ సారి. ఇప్పుడు ఈమె దగ్గర 7,500 ఇస్తే మళ్ళీ మీకు 15,000 రూపాయలు వస్తాయని చెప్పేసి కూడా ఈమె దగ్గర తీసుకోవడం జరిగింది. ఒకటే ఇప్పుడు ముస్తాబాద్ మండల పోలీస్ వ్యవస్థకు ఒకటే చెప్తున్నా, దయచేసి ఇట్టి విషయాన్ని మీరు సీరియస్గా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో కావచ్చు మీకున్నటువంటి పరిజ్ఞానంతో అతన్ని పట్టుకొని ఈ మహిళకు న్యాయం చేసి ఇక ముందు ఇలాంటి చర్యలు అంటే ఇలాంటి కార్యక్రమం లేకుండా మీరు చర్యలు చేపట్టవలసిందిగా పోలీస్ వారిని విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్ గారు కావచ్చు పాలక వర్గాన్ని కూడా మన పోతకల్ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా ఈ పాలక వర్గం దృష్టి పెట్టి ఈ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు ఇట్లాంటివి ఇంకొకసారి జరగకుండా నివారణ చర్యలు చేపట్టవలసిందిగా పోతకల్ గ్రామం నుండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దాన్ని ఏర్పాటు చేస్తున్నావు అని మాన్నాడు. ఏర్పాటు చేస్తున్నావు అంటే అయ్యనే నేను ఏర్పాటు చేస్తానని ఇవ్వలేమా, కానీ నేను కార్యదర్శిని ఏర్పాటు చేస్తలేవాడు అన్నాడు. నేను ఏర్పాటు చేస్తాను అయ్యన్న, నీకు పింఛన్ వస్తుందా అన్నాడు. నాకు పింఛన్ అత్తలేదు ఏమత్తలేదు, అయ్యా చచ్చిపోయాడు ఆయనకు రాలేదు నాకు అత్తలేదు పింఛన్ అత్తలేదు ఏమత్తలేదు అని నేను అన్నాను. పింఛన్ అత్తలేదు ఏమత్తలేదు అనగానే ఆయనతో మళ్ళీ అటు వేడి వచ్చిండు. వచ్చి నేను పింఛన్ కాగితం చెప్పాను, ఇక కాగితం లోపలికి వచ్చి కాగితాలు తెచ్చింది అని కాదుకున్నాను. కాగితాలు తెచ్చినా ఒక కట్ట కట్టడ ఆయన పైసలు 3,000, 6,000 వస్తాయి, 5,000, 10,000 వస్తాయి. 7,000 తీసుకురా, 7,000 తీసుకొచ్చినాక మళ్ళీ 500 తీసుకున్నారు, 7,400 తీసుకొని 14,000 ఇప్పుడు వేస్తానా రామాలు 14,000 తీసుకొని అత్తురా ఇప్పుడు కాతర పడితే నీకు మోడెత్తాడు పైసలు, ఈయన కాదు నీకు మోడెత్తాడు అవి వేరే వస్తాయి అంటే నాకు తెలియదు అని అన్న. ఇవాళ రెండు ఒకదాన్ని ఉంటా అన్న ఒక దొక్కమ చెడు తప్పునది, నేను ఉండేదాన్ని ఒకదాన్ని అయితే ఆయన ఒక ఇంత అన్న తప్పు ఇవ్వలేరు. ఒక్కడే వచ్చాడు, ఒక ఆయన కురి చేసిన కానీ కూర్చుని కానీ పైసలు దర్వాజ కూడా పెట్టలేదు. అది కడప దాటిందే కాదుకుంది ఆ పైసలు ఆ కట్ట మా చిట్టిన కట్ట తీసుకున్నా ఆ సంచి తీసి ఆయన ఆయనకి ఇచ్చిన ఆయన పైస ఉండేది ఆయన నేర్చుకున్నాడు.